హలో ఫ్రెండ్స్, అందరికి దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళికి మనందరికీ మన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మంచి రిటర్న్స్ ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, నేను చెప్పినట్లు మనం ఈరోజు మన దీపావళి పోర్ట్ఫోలియో అనేది నేను మీకు చెప్తాను, చూపిస్తాను. సో స్టాక్స్ ఈ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ ఉన్నాయో నేను చెప్తాను, ఓకే ఫ్రెండ్స్. సో వీటి గురించి డీటెయిల్డ్ అనాలిసిస్, ఒక్కొక్క స్టాక్, కొన్ని స్టాక్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, కొన్ని ఫ్రెష్ స్టాక్స్ కూడా ఉన్నాయి మనం డిస్కస్ చేయనివి. సో ఒక్కొక్క స్టాక్ గురించి చిన్న చిన్నగా ఇంట్రడక్షన్ ఇస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను ఈ పోర్ట్ఫోలియో గురించి క్లియర్గా డిస్కస్ చేస్తాను, ఓకే ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా తప్పకుండా మీరు కామెంట్స్ లో చెప్పండి, ఓకే ఫ్రెండ్స్. నా పేరు రాఘవేంద్ర, మీరు చూస్తున్నది ఇన్వెస్ట్ ఇండియా తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యూట్యూబ్ ఛానల్లో మనం ఇన్వెస్టింగ్ గురించి, స్టాక్స్ గురించి, స్టాక్ మార్కెట్స్ గురించి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటాం, ఓకే ఫ్రెండ్స్. సో మనం పోర్ట్ఫోలియోలోకి వెళ్దాము. సో పోర్ట్ఫోలియోలో మీరు చూసినట్లయితే మీకు ఇంతకుముందు ఒక నేను ఫేస్బుక్లోను అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోనూ మీకు ఒక పై చార్ట్ అనేది షేర్ చేశాను. సో అందులో చిన్న చేంజెస్ చేశాను, వన్ మైనర్ చేంజ్ అంతే. సో ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, సో ఫైనాన్స్లో మనకి బ్యాంక్స్ అలాగే ఎన్బిఎఫ్సీస్ అలాగే ఇన్వెస్ట్మెంట్స్ అని అది 40% అందులో నేను ఆ సెక్టర్కి కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ఎఫ్ఎంసీజీ సెక్టర్. సో ఈ ఎఫ్ఎంసీజీ సెక్టర్లో 2 స్టాక్స్ ఉన్నాయి. సో ఒకటి హోల్డింగ్ కంపెనీ, సో ఇంకొకటి వచ్చేసి ఫార్మాకి రిలేటెడ్ ఎఫ్ఎంసీజీ అని మనం అనుకోవచ్చు దాన్ని. సో అది మీకు చూపిస్తాను. తర్వాత సాఫ్ట్వేర్లో 5%, ఆయిల్ అండ్ గ్యాస్ 5%, ఆటో సెక్టర్లో 20%, అలాగే ఇంకొకటి అదర్స్ కేటగిరీస్ కింద 5%, రియల్ ఎస్టేట్ కింద 5%, ఓకే ఫ్రెండ్స్. సో ఈ సెక్టర్స్లో ఈ విధంగా నేను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో మనం చూసినట్లయితే 7 సెక్టర్స్ మనం తీసుకున్నాము. ఇందులో మనకి మీరు అనుకోవచ్చు ఫార్మా లేదు, ఫార్మా సెక్టర్ లేదు, లేకపోతే ఇంకా మిగతా చాలా సెక్టర్స్, ఆటో ఎన్సిలరీస్ లేవు, ఇవన్నీ మీరు అనుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఇందులో మనకి 9-10 స్టాక్స్ మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది, ఓకే. అలాగే నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను కాంట్రేరియన్ బెట్స్ చెప్తాను. అంటే ఈ పోర్ట్ఫోలియో నేను యాక్చువల్గా ఒక రిస్క్ చాలా తక్కువ తీసుకునే వాళ్ళకి, మోడరేట్ టు లో రిస్క్ తీసుకునే వాళ్ళకి క్రియేట్ చేయడం జరిగింది. సో ఇంకొకటి నేను హై రిస్క్ హై రిటర్న్, ఇందులో మనకి ఇది లో రిస్క్, ఈ పోర్ట్ఫోలియో మనకి లో రిస్క్ పోర్ట్ఫోలియో. సో లో రిస్క్ మనకి రిటర్న్స్ కూడా ఇందులో తక్కువే రావు, మంచి రిటర్న్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఇంకొక పోర్ట్ఫోలియో డిస్కస్ చేస్తాను నేను కమింగ్ వీడియోస్లో. అందులో 3-4 స్టాక్స్ నేను మీకు చెప్తాను, అవి హై రిస్క్ బట్ ఎస్పెషల్లీ వెరీ హై రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే చాలా బాటమ్ అవుట్ అయిపోయినాయి స్టాక్స్. సో వాటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఫోర్ స్టాక్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. బట్ ఈ పోర్ట్ఫోలియో ఏంటంటే నేను చాలా లో టు మోడరేట్ రిస్క్ వాళ్ళకి ఈ పోర్ట్ఫోలియో నేను డిజైన్ చేయడం జరిగింది, ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ పోర్ట్ఫోలియో లో రిస్క్ పోర్ట్ఫోలియో. సో నేను మిమ్మల్ని డైరెక్ట్గా ఇందులో ఇన్వెస్ట్ చేయమని నేను చెప్పట్లేదు, తప్పకుండా మీరు చూడండి ఈ స్టాక్స్, వీటి గురించి అనలైజ్ చేయండి. సో ఆ తర్వాత మీకు నచ్చితే ఇవి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ స్టాక్స్ ఇండివిజువల్ స్టాక్స్ తీసుకోకుండా ఇది ఒక పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్స్ ఉంటే మంచిది, ఎందుకంటే కొన్ని స్టాక్స్ నేను డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను, అందులో మనకి కొంతకాలానికి మేబీ రిటర్న్స్ అనేవి అంత హై ప్రాపర్ రిటర్న్స్ అనేవి రాకపోవచ్చు. సో ఇవేంటంటే ఒక మంచి పోర్ట్ఫోలియోలో ఉన్నప్పుడు ఇవి మంచిగా పర్ఫామ్ చేస్తాయి, ఓకే. సో మనం ఇండివిజువల్ స్టాక్స్ కూడా మన పోర్ట్ఫోలియోలో మంచి స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, మనం సెలెక్ట్ చేసుకున్న పోర్ట్ఫోలియోకి అది మ్యాచ్ అవ్వాలి, ఓకే ఫ్రెండ్స్. సో ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్ ఒక పోర్ట్ఫోలియో డిజైన్ చేసేటప్పుడు. సో అన్నిటికీ బ్యాలెన్స్ అయిన పోర్ట్ఫోలియో ఉండాలి. సో అలాంటి పోర్ట్ఫోలియో నేను ఇక్కడ ఒకటి డిజైన్ చేయడం జరిగింది. సో నేను కమింగ్ వీడియోస్లో నేను మీకు ఒక్కొక్క స్టాక్ ఇండివిజువల్గా తీసుకుని నేను అనలైజ్ చేస్తాను, ఎందుకు ఇందులో ఇన్వెస్ట్ చేయాలని. అలాగే మీకు ఒక ప్రెజెంటేషన్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్ అండ్ మరియు ఫేస్బుక్ ఛానల్లో నేను ఒక ప్రెజెంటేషన్ కూడా మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇస్తాను. అందులో లెవెల్స్ అవన్నీ కూడా రాస్తాను, ఈ లెవెల్స్లో ఈ స్టాక్ ఎంటర్ అవ్వచ్చు, ఎందుకు ఈ స్టాక్లో ఉన్న రిస్క్స్ ఏంటి, ఈ స్టాక్స్ సెలెక్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి అనేవి. సో త్వరలోనే నేను ఈ కమింగ్ వీక్లో మోస్ట్లీ దీని గురించి నేను డిస్కస్ చేయడం జరుగుతుంది, ఓకే ఫ్రెండ్స్. ఇవాళ మాత్రం నేను మీకు ఏ స్టాక్ సెలెక్ట్ చేశాను అనేది చూపిస్తాను, ఓకే. సో ఈ స్టాక్స్ మీరు చదవండి, నేను ఇన్వెస్ట్మెంట్ కోసం నేను ఇవి చెప్పట్లేదు. మీ ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం లెర్నింగ్, సో లెర్నింగ్ గురించి నేను చెప్తున్నాను.
సో కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈ స్టాక్స్ ఇది ఒక మోడల్ పోర్ట్ఫోలియో, ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మేబీ నేను రానున్న కాలంలో ఇదే పోర్ట్ఫోలియోలో నేను కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే ఇన్వెస్ట్ చేయకపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో గుర్తుపెట్టుకోండి ఇది ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు, లెర్నింగ్ అడ్వైస్. ఓకే, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా సెక్టర్స్ ఎలా, ఏ విధంగా ఫైనాన్స్ సెక్టర్ 40% ఇవ్వడం జరిగింది, ఎఫ్ఎంసీజీ ఆటో సెక్టర్ 20%, మిగతా సాఫ్ట్వేర్ ఆయిల్ అండ్ గ్యాస్ రియల్ ఎస్టేట్ సెక్టర్ 5%. ఓకే ఫ్రెండ్స్, సో రియల్ ఎస్టేట్ సెక్టర్ కూడా నేను తీసుకుంటాం జరిగింది. ఎందుకు తీసుకుంటా, యాక్చువల్ గా రియల్ ఎస్టేట్ యొక్క మోడల్ నాకు అంత ఇష్టం ఉండదని నేను మీకు ఇంతకు ముందు చెప్పడం జరిగింది. బట్ నేను ఎందుకు సెలెక్ట్ చేశాననే విషయం కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ నేను సెలెక్ట్ చేసిన స్టాక్ ఇది, మనం ఎన్నో సార్లు మనం డిస్కస్ చేసుకున్నాము, ఇది బజాజ్ ఫైనాన్స్. సో అందులో 20% నేను, ఒకవేళ మనం 1 lakh ఉందనుకోండి, 1 lakh మీ ఏమంటారు 1 lakh మీ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ అయితే 20,000 బజాజ్ ఫైనాన్స్. సో బజాజ్ ఫైనాన్స్ గురించి మనం కొత్తగా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎన్నో సార్లు నేను డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ సెక్టర్లో, ఎన్బిఎఫ్సి సెక్టర్లో ఏదైనా నంబర్ 1 ఉందంటే అది బజాజ్ ఫైనాన్స్. ఏ కంపెనీకైనా హ్యూజ్ గ్రోత్ రాబోతుంది, వస్తుంది అంటే, ఇప్పటి వరకు వచ్చింది ఇంకా వస్తుంది మనకి చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో బజాజ్ ఫైనాన్స్ అందులో ఎన్బిఎఫ్సి సెక్టర్, అలాగే ఇప్పుడున్న ఎన్బిఎఫ్సి సెక్టర్ యొక్క క్రైసిస్ లో ఇలాంటి కంపెనీస్, స్ట్రాంగ్ కంపెనీస్ మాత్రమే సర్వైవ్ అవ్వగలుగుతాయి. సో ఛాన్సెస్ తీసుకోకండి. లాస్ట్ వీడియో చూడండి, నేను ఎన్బిఎఫ్సీస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ ఎన్బిఎఫ్సీస్ పిక్స్ లో నేను ఎన్బిఎఫ్సీ గురించి క్లియర్ గా మాట్లాడాను. సో ఆ వీడియోస్ కూడా మీరు, మీకు యూజ్ అవుతాయి తప్పకుండా. ఒకసారి మీరు ఇంతవరకు చూడకపోతే కనుక తప్పకుండా చూడండి, ఎన్బిఎఫ్సీ పిక్స్ ఒకటి, ఓకే, ఫ్యూచర్ ఆఫ్ ఎన్బిఎఫ్సీస్ ఒకటి, ఐఎల్ఎఫ్ఎస్ క్రైసిస్ ఒకటి. ఓకే ఫ్రెండ్స్, సో అది ఫస్ట్ బజాజ్ ఫైనాన్స్. ఆ తర్వాత మారుతి సుజుకి, దీని గురించి కూడా ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎన్నో సార్లు మనం మారుతి సుజుకి గురించి డిస్కస్ చేసాము. ఓకే, సో నేను ఎందుకు ఈ స్టాక్ సెలెక్ట్ చేశాను అనే విషయం నేను కమింగ్ వీడియోస్ లో నేను మీకు చెప్తాను. ఆ తర్వాత డిసిబి బ్యాంక్, సో డీసీబీ బ్యాంక్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఎందుకు డీసీబీ బ్యాంక్ నేను సెలెక్ట్ చేశాను అనే విషయం ఇక్కడ మీకు క్లియర్ గా, ఇక్కడ డీసీబీ బ్యాంక్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. మల్టీ బ్యాంకర్ స్మాల్ క్యాప్ బ్యాంకింగ్ స్టాక్ అని చెప్పి. సో తప్పకుండా ఈ డీసీబీ బ్యాంక్ ని ఈ వీడియో చూడండి, నేను ఎందుకు సెలెక్ట్ చేశానో మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ. సో ఇది కూడా మనం పెద్ద ఆలోచించాల్సిన పని లేదు, ఇది కూడా నంబర్1 కంపెనీ. ఏ పోర్ట్ఫోలియోలో అయినా ఒక హెచ్డిఎఫ్సి యొక్క స్టాక్ ఉండటం మనకి చాలా మంచిది. సో హెచ్డిఎఫ్సి స్టాక్ ఉండటం మంచిదన్నానని చెప్పి ఏదో ఒకటి తీసుకోలేదు నేను. హెచ్డిఎఫ్సి ఏఎంసీ తీసుకుంటాం గల కారణం ఏంటంటే, సో మనకి ఇన్వెస్టర్స్కి అలాగే మన ప్రజలకి ఈ స్టాక్ మార్కెట్ గురించి అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి ఉన్న అవగాహన అనేది పెరుగుతుంది. సో రానున్న కాలంలో ఇది తగ్గే ఛాన్సెస్ లేదు, పెరుగుతూనే ఉంటుంది ఈ అవగాహన అనేది. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానీ డైరెక్ట్గా స్టాక్స్లో రావటం అనేది కానీ ఇది కంటిన్యూస్గా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సే. ఇప్పటి వరకు మనకి less than 10% అనుకుంటా ఇండియన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే యుఎస్ లాంటి కంట్రీస్లో అయితే 60-70%, చైనాలో కూడా 40% అలాగా స్టాక్స్లో ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసే పాపులేషన్ ఉంది. సో మన పాపులేషన్ కూడా అట్లీస్ట్ పెరుగుతుంది రానున్న కాలంలో. సో అందులో నంబర్1గా బెనిఫిట్ అయ్యే కంపెనీ హెచ్డిఎఫ్సి ఏఎంసీ. ఇంకో విషయం ఏఎంసీ కంపెనీకి సెలెక్ట్ చేయడం ఇంకోటి ఏంటంటే, ఏఎంసీ కంపెనీ ఇప్పుడు ఏదైనా మీరు ఒక కంపెనీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కార్స్, ఏదైనా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందనుకోండి, ఎక్కువ కార్స్ సేల్ చేయాలంటే ఎక్కువ కార్స్ ని ప్రొడ్యూస్ చేయాలి, ఎక్కువ కార్స్ ని ప్రొడ్యూస్ చేయాలంటే ఎక్కువ రా మెటీరియల్స్ యూజ్ చేయాలి, ఎక్కువ రా మెటీరియల్స్ యూజ్ చేస్తే ఆపరేటింగ్ కాస్ట్ అనేవి పెరుగుతాయి. బట్ ఏఎంసీ అలా కాదు, ఎంతమంది జాయిన్ అయినా వాళ్ళు ఇచ్చే కాస్ట్స్ మటుకు, వాళ్ళ ఎక్స్పెన్సెస్ మటుకు అంతే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళ ఎక్స్పెన్స్ రేషియోస్ అవన్నీ వాళ్ళు మహా అయితే ఎవరికి ఇస్తారు, వాళ్ళు శాలరీస్ అడ్వర్టైజింగ్కి, ఫండ్ మేనేజర్స్కి. సో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినా కానీ వాళ్ళు మెయింటైన్ చేసేవి అవే. సో ఎంత ఎక్కువ మంది వచ్చినా కానీ వాళ్ళ ఖర్చులు అనేవి అంత పెరగవు. సో అందుకని హెచ్డిఎఫ్సి ఏఎంసీ నేను, అందులో ఏఎంసీ అది, ఏఎంసీ సెక్టర్ అది. బట్ హెచ్డిఎఫ్సి ఎందుకు సెలెక్ట్ చేశాను మీకు తెలుసు, హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఈజ్ అ లీడర్ ఇందులో. సో వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిఎస్పీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి, డిఎస్పీ ఓడి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
ఎందుకంటే వాటికి బ్యాంక్స్ కానీ ఇతర ఇతర లేవు. బట్ హెచ్డిఎఫ్సి మీరు బ్యాంక్ వెళ్ళారనుకోండి, వాళ్ళు సజెస్ట్ చేస్తారు హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఈ ఫండ్ ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయండి అని. సో ఇది హెచ్డిఎఫ్సికి చాలా ప్లస్ పాయింట్. సో అందుకని అందులో అది నేను సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మహానగర్ గ్యాస్ లిమిటెడ్. సో లాస్ట్ టైం మన వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అడిగారు, సార్ ఇప్పుడు మనకి బాటమ్ అవుట్ అయిపోయినాయి కదా హెచ్పిసిఎల్ ఐఓసిఎల్ ఈ స్టాక్స్ ఓఎంసీ అంటారు కదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, సో ఇందులో మనం మేము ఇన్వెస్ట్ చేయొచ్చా అని ఆయన అడిగితే నేను ఆయన చెప్పాను మీరు ఈ వీటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు షార్ట్ టర్మ్గా, అయితే షార్ట్ టర్మ్ గెయిన్స్ వస్తాయి ఎందుకంటే చాలా బీటెన్ డౌన్ అయ్యాయి. బట్ లాంగ్ టర్మ్ కనుక మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మహానగర్ గ్యాస్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్పాను. మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మీద గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో మహానగర్ గ్యాస్ మీద కూడా ఉంటాయి గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఉంటాయి. బట్ మీరు చూసారా ప్రైస్ కట్ తీసుకోమని ఓఎంసీస్కి ప్రైస్ కట్ తీసుకోమని గవర్నమెంట్ చెప్పింది. ఓకే, ఇంకొక విషయం, ఎప్పుడైతే ఆయిల్ కంపెనీ ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అయిందో, ఓకే ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అయిందో ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ యొక్క మార్జిన్స్ అనేవి తగ్గిపోతాయి. ఎందుకంటే వీళ్ళకి కాస్ట్ పెరిగిపోతుంది. బట్ మహానగర్ గ్యాస్ ఒక బిజినెస్ మోడల్ ఏంటంటే, ఒకవేళ నేచురల్ గ్యాస్ ప్రైసెస్ గ్లోబల్గా పెరిగినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ ఆఫ్ గ్యాస్ వాళ్ళకి వచ్చిన గ్యాస్ సిఎన్జి కానీ పిఎన్జి కానీ 100 రూపీస్ పడింది అనుకోండి, ఇంతకుముందు వాళ్ళు 120 అమ్ముతున్నారు అనుకోండి, 20 రూపీస్ వాళ్ళకి పర్ లీటర్ లాభం. ఓకే, బట్ ఇప్పుడు గ్యాస్ ప్రైస్ 110 అయింది అనుకోండి, కస్టమర్స్కి వీళ్ళు పాస్ ఆన్ చేస్తారు, 130 అమ్ముతారు. ఓకే, సో వీళ్ళ ప్రాఫిట్స్ అనేవి కాన్స్టెంట్గా ఉంటాయి. సో ఇలాంటి బిజినెస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో అందుకని నేను మహానగర్ గ్యాస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో హోప్ యూ అండర్స్టాండ్. సో నేను ఇంతకుముందు కూడా మహానగర్ గ్యాస్ గురించి డిస్కస్ చేశాను ప్రీవియస్ రిపోర్ట్స్లో. యాన్యువల్ రిపోర్ట్ గురించి నేను ఒక వీడియో చేశాను, ఓకే ఇక్కడ చూడండి, ఓకే హౌ టు రీడ్ యాన్యువల్ రిపోర్ట్ అని. సో ఇందులో నేను మహానగర్ గ్యాస్ యొక్క రిపోర్ట్ని ట్రై చేశాను అనలైజ్ చేయడానికి. ఓకే, సో మీరు ఈ వీడియో ఒకసారి చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వచ్చేసి పర్సిస్టెంట్ సిస్టమ్స్. మీరు ఈ చాలామంది మిడ్ క్యాప్ ఐటీ సెక్టర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఐటీ మీరు మన ఐటీ టాప్ పిక్స్ని సెలెక్ట్ చేసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, అందులో తప్పు లేదు. బట్ ఈ పర్సిస్టెంట్ సిస్టమ్ ఒక వినూత్నమైన బిజినెస్ మోడల్ మీకు చెప్తాను. జనరల్గా ఐటీ కంపెనీస్ ఎలా వర్క్ చేస్తాయి, ఆ ఇన్ఫోసిస్ కానీ ఆ తర్వాత మన టీసీఎస్ కానీ అలాగే టెక్ మహీంద్రా కానీ ఇవి ఎలాగా వర్క్ చేస్తాయో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవి ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్ మీద ఫోకస్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎంస్కి సాఫ్ట్వేర్స్ కానీ బ్యాంక్ యొక్క సాఫ్ట్వేర్స్, ఇప్పుడు మొబైల్ యాప్స్ కానీ లేకపోతే బ్యాంక్ యొక్క వెబ్సైట్ యొక్క సాఫ్ట్వేర్స్ కానీ ఇవన్నీ డెవలప్ చేయటం, బ్యాంక్స్కి ఏమన్నా సాఫ్ట్వేర్స్ అవసరం అవుతూ ఉంటాయి కదా, టాలీ అని లేకపోతే ఇంకేదో ఒకటి శాప్ అని ఏదో ఒకటి, వాటిల్ని డిజైన్ చేస్తారు టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ. టెక్ మహీంద్రా వచ్చేసి టెలికామ్ సెక్టర్ యొక్క సాఫ్ట్వేర్స్ని డిజైన్ చేస్తూ ఉంటారు. ఓకే, అలాగే మిడ్ క్యాప్ ఐటీలో కూడా చాలా కంపెనీస్ అవుట్ సోర్సింగ్ కంపెనీస్ ఉన్నాయి. బట్ మనకి మెయిన్గా గుర్తొచ్చేది సాఫ్ట్వేర్ అంటే గుర్తొచ్చేది అవుట్ సోర్సింగ్. సో ఏదైనా కంపెనీ బీపీఓ అవుట్ సోర్సింగ్. బట్ పర్సిస్టెంట్ అనేది ఒక యూనిక్ బిజినెస్ మోడల్. ఇది మీకు స్టాక్ ఒకసారి చూపిస్తాను, చాలా బిటెన్ డౌన్ అయింది ఈ స్టాక్, చెప్పాలంటే బాటమ్స్లో ఉంది. సో ఈ బిజినెస్ మోడల్, పర్సిస్టెంట్ బిజినెస్ మోడల్ ఏంటంటే, ఏదైతే బీపీఓ లేదా అవుట్ సోర్సింగ్కి కంపెనీస్కి యొక్క సాఫ్ట్వేర్స్ అవసరం అవుతాయి కదా, వాటిల్ని తయారు చేస్తుంది అన్నమాట. ఓకే, సో అది పర్సిస్టెంట్. అలాగే ఇప్పుడు రాబోతున్న కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి, క్లౌడ్ అని చెప్పి, సో ఇప్పుడు మనం ఏ వెబ్సైట్ అయినా క్లౌడ్లో స్టోర్ అవుతుంది. సో ఆ క్లౌడ్ యొక్క బిజినెస్లో ఇది ఎక్కువ పనిచేస్తుంది అన్నమాట. సో ఈ స్టాక్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను కంప్లీట్గా. సో ఇక్కడ మీరు చూడండి, లాస్ట్ 5 ఇయర్స్ యొక్క చార్ట్ తీసుకుంటే చూడండి, ఇలా చాలా మల్టీ ఇయర్ లోస్లో ఉంది ఇప్పుడు 560. ఓకే, ఇది ఒకప్పుడు దగ్గర 900 లెవెల్స్ని టచ్ చేసింది, ఇప్పుడు చాలా లోస్లో ఉంది. సో 1 ఇయర్ చార్ట్ తీసుకున్నా కానీ ఇది
కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ లో ఉంది స్టాక్. సో ఇప్పుడు ఇక్కడ ఒక బాటమ్ ఏర్పరచుకుంటాం జరిగింది. ఓకే, సో ఇక్కడ బాటమ్ అవుట్ అని చెప్పవచ్చు స్టాక్. మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక పర్సిస్టెంట్ లో ఇప్పుడు కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ స్టాక్ అయితే ఇప్పటి వరకు పర్ఫామ్ చేయలేదు, ఎటువంటి విధంగా కూడా పర్ఫామ్ చేయలేదు. డౌన్ బీట్ అండ్ డౌన్ స్టాక్. సో ఇక్కడ నుంచి ఈ స్టాక్ గురించి నేను క్లియర్ గా ఒక వీడియో చేస్తాను, క్లియర్ అనాలిసిస్ చేస్తాను. సో దాన్ని బట్టి మీకు నచ్చితే కనుక అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీని మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్ మేనేజ్మెంట్, వీళ్ళ ప్రమోటర్సే. దీని లాస్ట్ 30 ఇయర్స్ నుంచి ఈ కంపెనీ పూణే బేస్డ్ కంపెనీ, 30 ఇయర్స్ క్రితం ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. సో ఈ కంపెనీకి ఐబీఎంతో కూడా, ఐబీఎం ఉంది కదా యుఎస్ కంపెనీ, ఐబీఎం కంప్యూటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది కదా, ఐబీఎంతో కూడా దీనికి టైఅప్స్ ఉన్నాయి. అలాగే చాలా పెద్ద పెద్ద కంపెనీస్, ఐబీఎం, యాపిల్, వీటన్నిటితో కూడా టైఅప్స్ ఉన్నాయి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్. ఓకే, సో దీని గురించి క్లియర్గా నేను మాట్లాడతాను ఇంకొక వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి జైడస్ వెల్నెస్. అందులో 10% మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో జైడస్ వెల్నెస్ ఒక ఎఫ్ఎంసీజీ అని అనుకోవచ్చు, ఎఫ్ఎంసీజీ ఫార్మామిక్స్. సో ఇది కెడిలా హెల్త్ కేర్ ఉంది కదా, ఇది పేరెంట్ కంపెనీ కెడిలా హెల్త్ కేర్. ఈ జైడస్ వెల్నెస్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మీరు ఎవర్ యూత్ ఫేస్ వాష్ ఉంది కదా, ఎవర్ యూత్ ఫేస్ వాష్, అలాగే షుగర్ ఫ్రీ అని చెప్పి మనకి చిన్న చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయి చూడండి, డయాబెటిక్ వాళ్ళు వాడతారు, అది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అందులో ఇది మోనోపోలి, జైడస్ వెల్నెస్ అనేది మోనోపోలి. సో ఈ టైప్ ఆఫ్ బిజినెస్ ఎవరు చేయట్లేదు. అలాగే బటర్ కూడా మనకి వీళ్ళు లో ఫ్యాట్ బెటర్ అనమాట, హార్ట్ పేషెంట్స్కి వాటికి వాడుతూ ఉంటారు. సో షుగర్ ఫ్రీ షుగర్, అలాగే లో ఫ్యాట్ బటర్, అలాగే ఎవర్ యూత్ ఫేస్ వాష్. సో ఇలాంటి ప్రొడక్ట్స్ ఇది తయారు చేసి కస్టమర్స్కి ఇస్తుంది, అమ్ముతుంది. సో ఎఫ్ఎంసీజీ అని చెప్పుకోవచ్చు, లేకపోతే మనం ఫార్మా కూడా రిలేట్ చేసుకోవచ్చు ఈ కంపెనీ. సో స్ట్రాంగ్ మేనేజ్మెంట్, వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ మేనేజ్మెంట్ మనకు తెలుసు, సేమ్ మేనేజ్మెంట్ కడిలా హెల్త్ కేర్ వాళ్ళు కూడా. సో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంపెనీ ఇది, మోనోపోలీ కంపెనీ. సో ఈ కంపెనీలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ కంపెనీ గురించి, వీటి లెవెల్స్ కూడా ఇన్వెస్ట్ చేసే ముందు లెవెల్స్ ఒకసారి చూడాలి. నేను మీకు రాబోయే వీడియోస్లో ఇంకా ఈ జైడస్ వెల్నెస్ గురించి క్లియర్గా ఇంకా డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ అందులో 10% మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకోటి ఫ్రెండ్స్ బాంబే బర్మా. సో ఈ కంపెనీ మీరు విన్నారో లేదో తెలియదు, ఇది హోల్డింగ్ కంపెనీ అనమాట. ఈ హోల్డింగ్ కంపెనీ ఏంటంటే, దీనికి మోస్ట్ ఆఫ్ దీని ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బజాజ్ హోల్డింగ్ కంపెనీ ఉందనుకోండి. సో బజాజ్ హోల్డింగ్ కంపెనీ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటుంది, బజాజ్ ఆటోలో ఇన్వెస్ట్ చేసి ఉంటుంది. ఓకే, అలాగే ఈ బాంబే బర్మా అనేది మనకి మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ దీనికి బ్రిటానియాలో ఉంది. ఎగ్జాక్ట్ గా చూడాలి ఎంత పర్సెంట్, దగ్గర 90% బాంబే బర్మా అనేది బ్రిటానియా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఇది ఎఫ్ఎంసీజీ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అలాగే ఇది హోల్డింగ్ కంపెనీ యాక్చువల్ గా, బ్రిటానియా యొక్క 90% ఇన్వెస్ట్మెంట్స్ సో ఈ బాంబే బర్మా ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే ఇది బాంబే డైయింగ్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కంపెనీస్ ఇన్ ఇండియా. సో ఇది లైక్ 200 ఇయర్స్ బ్యాక్ స్థాపించిన కంపెనీ, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కంపెనీ ఇండియాలో. సో ఈ కంపెనీ స్టాండ్ అలోన్ బేసిస్ మీద చూసినట్లయితే లాస్ మేకింగ్ కంపెనీ ఇది. సో ఇది ఏంటంటే ప్లాంటేషన్ బిజినెస్ చేస్తుంది, టీ కాఫీ యొక్క ప్లాంటేషన్స్. స్టాండ్ అలోన్ గా చూసినట్లయితే లాస్ మేకింగ్ కంపెనీ, బట్ ఫ్యూచర్ లో యొక్క ఈ బ్రిటానియా దృష్టిలో పెట్టుకుని ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చని నాకు అనిపిస్తుంది. సో ఈ దీని మీద కూడా నేను డీటెయిల్ గా అనాలిసిస్ చేస్తాను. సో అప్పుడు మనం డిస్కస్ చేయొచ్చు బాంబే బర్మా అసలు ఇది హోల్డింగ్ కంపెనీ అంటే ఏంటి, సో అది హోల్డింగ్ కంపెనీ ఏం చేస్తుంది, అలాగే ఈ కంపెనీ ఎందులో ఇన్వెస్ట్ చేస్తుంది అనే విషయం మనం క్లియర్ గా డిస్కస్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో క్వాలిటీ పార్టీలో, సో ఇది రియల్ ఎస్టేట్ సెక్టర్ కి సంబంధించింది, హౌసింగ్ అన్ని చేస్తుంది. ఇంతకు ముందు నేను ఈ కంపెనీ గురించి చిన్నగా డిస్కస్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రీ క్యాష్ ఫ్లో అని చెప్పి ఒక వీడియో చేశాను నేను. సో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ మనకు చాలా ఇంపార్టెంట్. సో అందులో నేను ఈ క్వాలిటీ పార్టీల గురించి డిస్కస్ చేయడం జరిగింది, తప్పకుండా ఆ వీడియో చూడండి. సో ఈ క్వాలిటీ పార్టీల్లో నేను జనరల్ గా ఈ మన రియల్ ఎస్టేట్ సెక్టర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ కానీ నేను అంత ఇంట్రెస్ట్ చూపించను, బట్ ఇది స్టాక్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ గురించి. ఓకే, సో ఇది క్వాలిటీ పార్టీల్ని యూజ్ చేసి నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. ఓకే, సో నేను జనరల్గా
రియల్ ఎస్టేట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే ఇవి హై క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్. ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను, బట్ క్వాలిటీ పాటిల్కి ఒక డిఫరెంట్ బిజినెస్ మోడల్ ఉంది. సో ఇదేంటంటే ఇది ల్యాండ్ కొంటుంది, బిల్డింగ్స్ కడుతుంది, దాంతోపాటు ల్యాండ్ ఉండి ఎవరైతే బిల్డింగ్స్ కట్టాలి, అపార్ట్మెంట్స్ కట్టాలనుకుంటున్నారో వాళ్ళతో ల్యాండ్ ఉండి వాళ్ళతో డీలింగ్ చేసుకొని వాళ్ళకి కట్టిస్తుంది ఈ క్వాలిటీ పార్టీలు. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఎలా పనిచేస్తుందంటే, వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ కొంటారు, ల్యాండ్ కొని దాని మీద అపార్ట్మెంట్స్ కడతారు, అపార్ట్మెంట్స్ కట్టి వాళ్ళు జనాలకి అమ్ముతారు. ఓకే, సో ఈ కంపెనీ ల్యాండ్ కొనటం అనేది చాలా క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్, అలాగే ఇండియాలో ఈ హైలీ రెగ్యులేటెడ్ కూడా, పైగా చాలా కాస్ట్, అలాగే లాంగ్ లెంగ్దీ ప్రాసెస్. సో దీనివల్ల ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ లైక్ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ చూసాను కదా, సో ఏంటంటే క్యాపిటల్ అనేది అక్కడ ఇరుక్కుపోవటం జరుగుతుంది చాలా రోజులు. బట్ ఈ కంపెనీ ఏంటంటే ఆల్రెడీ ల్యాండ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సో ఆ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పాటు బిజినెస్ చేస్తుంది అనమాట. వాళ్ళతో పాటు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేసి అపార్ట్మెంట్స్ ఫినిష్ చేసి అమ్ముతుంది. సో ఇది ప్రీమియం సెక్టర్లో కూడా ఇప్పుడు వెళ్తుంది. సో ప్రీమియం సెక్టర్స్లో మనకు తెలుసు కదా ఎప్పుడు కూడా మనకి హై మార్జిన్స్ వస్తాయి, అలాగే ఇది ముంబై పూణే ఈ రీజియన్లో ఎక్కువ ఉంది. సో మహారాష్ట్ర రీజియన్లో ఉన్న డెవలపర్స్ అందరూ కూడా మంచి మనీ అక్కడ వస్తుంది. సో వీళ్ళకి అది ఒక అసెట్ లైట్ మోడల్ అని చెప్పుకోవచ్చు. సో అందుకనే ఈ క్వాలిటీ పార్టీ సెలెక్ట్ చేయడం జరిగింది. రాబోయే వీడియోస్లో నేను తప్పకుండా ఈ క్వాలిటీ పార్టీల గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఇంకే ఫ్రెండ్స్, అక్కడ మనం తెలుసుకోవచ్చు ఏ లెవెల్స్లో. కాకపోతే ఇది హైలీ ప్రస్తుతం ఇది చాలా హై వాల్యుయేషన్ ఉంది, కరెక్ట్ అయింది స్టాక్, బట్ స్టిల్ ఇది హై వాల్యుయేషన్స్లోనే ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో మనం ఇదివరకు బజాజ్ ఫైనాన్స్ ఒక లెవెల్స్ డిస్కస్ చేసాం, మారుతి సుజుకి, డీసీబీ బ్యాంక్, పీటీఎం, మహానగర్ గ్యాస్ వీటి లెవెల్స్ మనం డిస్కస్ చేసాము. బట్ నేను కొత్త స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఫస్ట్ వీడియోస్ చేస్తాను, వాటి యొక్క లెవెల్స్ టెక్నికల్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ స్టాక్ వచ్చేసి సిడిఎస్ఎల్, సో సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ అనమాట. ఓకే, సో ఈ కంపెనీ మనందరికీ తెలుసు, సిడిఎస్ఎల్ సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. సో ఇదేంటంటే డిపి అనమాట, మనకి ఒక బ్రోకర్ లాగా వ్యవహరిస్తుంది. సో మనం ఎప్పుడైతే మనం ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలో, సో దీని త్రూ మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు చూసినట్లయితే మనకి ఈ మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయటం, అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయటం కూడా దీనికి ఈ కంపెనీస్కి చాలా బెనిఫిట్ అవుతుంది. సో అందుకని ఇందులో బీఎస్సీ యాక్చువల్గా ఈ కంపెనీని ప్రమోట్ చేసేది. సో ఇదివరకు ఇది బీఎస్సీ కింద ఉండేది, ఇప్పుడు బీఎస్సీ కూడా డైల్యూట్ చేసింది స్టాక్ వాళ్ళ స్టేక్. సో ఇవి 10 స్టాక్స్. సో ఇవి 10 స్టాక్స్. సో చూడండి, ఇవి మనకి మన పోర్ట్ఫోలియోలో బ్యాలెన్స్ చేసే మెయిన్ ఇక్కడ చూడండి 20 20, డీసీబీ బ్యాంక్ కూడా ఓకే, ఆ తర్వాత హెచ్డిఎఫ్సి, ఏఎంసీ, టాప్ 1 2 3 4, ఈ టాప్ 4 కంపెనీస్ మనకి దగ్గర 60% మనకి ఇక్కడ కవర్ చేసేస్తున్నాము. సో మిగతావన్నీ కూడా మనకి మంచి కంపెనీసే, అన్నీ కూడా మంచి కంపెనీసే. సో ఇందులో మనం కంప్లీట్గా ఇంకొకసారి అనాలిసిస్ చేద్దాం ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్స్, అలాగే వాటి లెవెల్స్ కూడా మనం చూడొచ్చు. సో మీరు ఎప్పుడు కూడా తొందరపడిపోకండి, ఈరోజు మనం కొనేయాలి, ఇప్పుడే కొనేయాలని. మనకి ఎన్నోసార్లు మార్కెట్ ఛాన్స్ ఇస్తుంది, ఎస్పెషల్లీ ఇది వాల్టైల్ టైమ్స్. సో ఈ స్టాక్స్ మనం లెవెల్స్ ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే కనుక ఈ స్టాక్ మనకి ఎంటర్ అవడానికి ఛాన్స్ ఇస్తుంది, రేపు ఇంకో స్టాక్ ఎంటర్ అవడానికి ఛాన్స్ ఇస్తుంది. సో తొందరపడకండి, ఇవాళే మనం కొనేయాలి, రేపే ఇన్వెస్ట్ చేసేయాలని యాటిట్యూడ్ పెట్టుకోకండి. కంప్లీట్గా స్టాక్ యొక్క బిహేవియర్ తెలుసుకోండి, కంప్లీట్గా దాని అనాలిసిస్ తెలుసుకోండి, అప్పుడే మనం ఇన్వెస్ట్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. కమింగ్ వీడియోస్లో నేను తప్పకుండా మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ స్టాక్స్ గురించి చూద్దాము. ఒకటి పర్సిస్టెంట్ సిస్టమ్, జైడస్ వెల్నెస్, బాంబే బర్మ, క్వాలిటీ పాటిల్, సిడిఎస్ఎల్. సో ఈ 4-5 స్టాక్స్ మనం కంప్లీట్గా అనలైజ్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అని అనిపిస్తే కనుక తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్టాక్స్ గురించి, దీని ఈ పోర్ట్ఫోలియో గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మీ వ్యూస్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.